హలో అండి, ఇవాళ రసగుల్లా ఇంట్లో తయారు చేయటం చూపిస్తాను. అందుకు లీటర్ పాలు తీసుకున్నాను, ఫుల్ క్రీమ్ మిల్క్. ఇవి పొయ్యి మీద పెట్టుకొని బాగా కాగబెట్టుకోవాలి. ఇవి కాగే లోపల ఒక నిమ్మకాయ రసం తీసుకున్నాను, దాంట్లో కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. రసంలో ఒక నిమ్మకాయ అయితే సరిపోయిద్ది. ఇలా పాలు కాగిపోయినాక ఈ నిమ్మకాయ రసాన్ని కొద్ది కొద్దిగా ఒక వేసుకొని ఈ పాలన్నీ విరగొట్టుకోవాలి. ఇలా పాలన్నీ విరిగిపోయినాక పన్నీర్ లాగా వచ్చింది చూడండి, ఈ పన్నీర్ని వడగొట్టేసుకోవాలి. పల్చటి వైట్ క్లాత్ తీసుకొని దాంట్లో వడగొట్టుకున్నాను. ఇది పన్నీర్ అంతా పైకి తేలిద్ది, నీరంతా కిందకి దిగిపోయిద్ది. ఈ పన్నీర్లో కొంచెం నీళ్లు పోసుకొని నిమ్మకాయ పులుపు ఉంటుంది కదా, అదంతా పోయేదాకా నీళ్లు పోసుకోవాలి. ఇలా పోసుకున్నాక ఆ నీరు కూడా కిందకి దిగిపోయినాక బాగా పన్నీర్ అంతా ఒత్తేసుకుని ఈ బాల్ని బయటికి తీసేసుకోవాలి. ఈ పన్నీర్ని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చేత్తో బాగా ఉండలు లేకోకుండా, అంటే గుల్లగుల్లగా ఉంటుంది కదా పన్నీరు, అదంతా బాగా మెత్తగా చేసుకోవాలి. ఇలా చేత్తో మెత్తగా ఉన్నప్పుడు మిరియాలు దంచుకుంటాం కదా, యాలకులు అలాంటివి దాంట్లో వేసుకొని మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. బాగా మెత్తగా చేసుకున్నాక దీన్ని రౌండ్ బాల్స్ లాగా చేసేసుకోవాలి. నేనైతే చిన్న బాల్స్ చేసుకున్నాను. మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అన్ని బాల్స్ లాగా చేసేసుకున్నాక రసగుల్లాలోకి పాకం చూపిస్తాను. 2 కప్పుల పంచదార తీసుకున్నాను, కప్పున్నర నీళ్లు పోసుకోవాలి. 2 కప్పుల పంచదారకి కప్పున్నర నీళ్ళు అయితే సరిపోతాయి. ఇది బాగా కాగినాక యాలకుల పొడి వేసుకోవాలి. దీంట్లో మనం తయారు చేసుకున్న బాల్స్ని దీంట్లో వేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఇలా వేసుకున్నాక ఇవి బాగా ఉడకనివ్వాలి. ఒక 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా మూత పెట్టుకొని ఆ నీళ్ళల్లోనే ఉడకనివ్వాలి. అప్పుడే పంచదార పాకం అంతా బాల్స్కి పట్టిద్ది, రసగుల్లాలకు పట్టిద్ది. ఇదిగోండి, ఇలా ఉడికిపోయినాక నేను మరుసటి రోజు చూపిస్తున్నాను. ఒక నైట్ అంతా ఇలా నానిపోయినాయండి. ఇలా నానితే చాలా జ్యూస్ పీల్చుకొని చాలా బాగున్నాయి. ఒక రోజు తర్వాత తింటే చాలా బాగుంటాయి అండి, జ్యూస్ అంతా పీల్చుకొని పంచదార రసం అంతా. ఇదిగోండి రసగుల్లాలు ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.